లక్కవరపు కోట మండలం మల్లెవీడు గ్రామంలో శ్రీ 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 వీరాంజనేయ తీర్థ మహోత్సవం గ్రామ ప్రజలు మరియు పెద్దలు యువత ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించడం జరిగింది. స్వామివారి పూజ కార్యక్రమంలో గౌరవ ఎంపీపీ గేదెల శ్రీనివాసరావు గారు, సర్పంచ్ ఆదిరెడ్డి అర్జున, పెద్దిరెడ్ల వెంకటేష్, ఎల్ రామరాజు, కాటపల్లి శ్రీను, కర్రి త్రినాథ్, ఏ శరణ్ కుమార్, ఆదిత్య, విజయ్ కుమార్, జే సురేష్ స్వామివారిని దర్శించుకున్నారు. గ్రామ పెద్దలు ప్రజలు ఆధ్వర్యంలో భారీ అనసమరాధన కార్యక్రమం జరిగింది. శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గం వైకాపా ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన జీవో1ను హైకోర్టు కొట్టివేయడంపై హర్షం వ్యక్తం చేసిన ఎచ్చర్ల నియోజకవర్గ ఇన్ఛార్జి, మాజీ మంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకట్రావు ఈ సందర్భంగా మాట్లాడుతూ, నారా లోకేష్ బాబు యువగల పాదయాత్ర సోమవారం కు 100వ రోజులోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఎచ్చర్ల నియోజకవర్గంలో సంఘీభావంగా 7 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు. 1860 జీవోని ప్రజాస్వామ్యంలో ఇప్పుడు 75 ఏళ్ళు అయింది. ఎంతో మంది ప్రైమ్ మినిస్టర్లు, ఎంతో మంది ముఖ్యమంత్రులు 100 కొలది వచ్చారు, కానీ భారతదేశంలో ఎవరు కూడా ఇలాంటి జీవోని తీసుకురాలేదు. ఈయన తీసుకొచ్చాడు అని అంటే కోర్టు. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం బలిఘట్టం గ్రామంలో మాతృదినోత్సవం సందర్భంగా అమనాపు శరణ్ కుమార్ మరియు సాయి శంకర్ తల్లి అమనాపు మంగ జ్ఞాపకార్థం బలిఘట్టం వద్ద ఉన్న న్యూ హోప్ చిల్డ్రన్ హోమ్స్ లో మాతృదినోత్సవం సందర్భంగా యలకోట ఎంపీపీ గేదెల శ్రీనివాసరావు చేతుల మీదుగా కేక్ కట్ చేయించి అక్కడ ఉన్న విద్యార్థిని విద్యార్థులకు స్వీట్స్ పంచి పెన్సిళ్లు, పెన్నులు, బుక్స్ పంపిణీ చేశారు. సాయి దీంతో దిగి దీంతో కంటించారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం ఎర్రవరంలో భారీ అప్రసన్న ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎర్రవరం సేవ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ జయంతి సందర్భంగా ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి భక్తులు భారీ ఎత్తున తరలి వచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, ఏలేశ్వరం కిర్లంపూడి ఎంపీపీలు గొల్లపల్లి బుజ్జి, తోట రవి, అన్నవరం దేవస్థానం పాలక మండల సభ్యుడు దల్లె చిట్టిబాబు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి వరపుల తమ్మయ్య బాబు తదితరులు ఆంజనేయ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ధర్మకర్త గొల్లంపూడి గంగాధర్ అతిథులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బొడ్డు కృష్ణ, తోటహరి, కేలంగి సత్యబాబు, బొద్ద గణేష్ తదితరులు పాల్గొన్నారు. చోరీ నేరం జరిగిన 48 గంటలలో దొంగను పట్టుకుని మొత్తం చోరీ సొత్తుని స్వాధీనం చేసుకున్న కాకినాడ జిల్లా అన్నవరం పోలీసులు. వివరాలకు వెళ్తే, May 11 మరియు 12 అర్ధరాత్రి కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం అన్నవరం గ్రామంలో ఇంట్లో ఎవరు లేని సమయంలో గుర్తు తెలియని నేరస్తుడు ఇంటి తాళాలు పగలగొట్టి లోపల ప్రవేశించి బీర్వాలో ఉన్న సుమారు 33.8 కాసుల బంగారు ఆభరణాలు, కేజున్నర వెండి వస్తువులను దొంగలించుకుపోవడం జరిగింది. సదరు విషయంపై కేసు నమోదు చేసిన వెంటనే కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ ఆదేశాల ప్రకారం అడిషనల్ ఎస్పీ శ్రీ శ్రీనివాస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం ఎస్టీపీఓ శ్రీమతి కె లతకుమారి ప్రత్యేక పర్యవేక్షణలో ప్రతిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ కె కిషోర్ బాబు ఆధ్వర్యంలో అన్నవరం సబ్ ఇన్స్పెక్టర్ పి శోభన్ కుమార్, ఏలేశ్వరం సబ్ ఇన్స్పెక్టర్ జి సతీష్, ప్రతిపాడు సబ్ ఇన్స్పెక్టర్ ఎం పవన్ కుమార్ వారి సిబ్బంది 3 బృందాలుగా ఏర్పడి
48 గంటల్లో ఈ కేసును ఛేదించడమైనదని పెద్దాపురం ఎస్టీపీఓ శ్రీమతి కె లతాకుమారి అన్నారు. కడప జిల్లా మైదకూరులో లోకేష్ యువకన పాదయాత్ర 100 రోజులు చేరుకున్న సందర్భంగా మైదకూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ పొట్ట సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రారంభమైన పాదయాత్ర. పాదయాత్రలో పాల్గొన్న మాజీ మంత్రి సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, లింగారెడ్డి సుధాకర్ యాదవ్ పాదయాత్రకు అనూహ్య స్పందన. దారి పొడవున భారీగా వేలాది సంఖ్యలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు. 4 రోడ్ల కోడలిలో శ్రీకృష్ణ దేవరాయలు విగ్రహానికి, మార్కెట్ కోడలిలో పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాల వేసి నివాళులు. యువకుడు లోకేష్ బాబు ఒక ఎన్టీఆర్ మానవుడు, ఒక చంద్రబాబు నాయుడు కుమారుడు, ఒక బాలకృష్ణ గారి అల్లుడు, అన్నీ ఉన్నా ఈరోజు ఎర్ర టెండల్లో మన కోసం మరి పాదయాత్ర ఈరోజు 100 రోజులకి చేరుకుందంటే నిజంగా మన అబ్బాయిని మనం అభినందించాల్సిన అవసరం ఉంది. ఆయనకి మద్దతుగా రాష్ట్రం మొత్తం 175 నియోజకవర్గాలు ఈరోజు కదిలినాయి లోకేష్ బాబుకి మద్దతుగా అని చెప్పేసి మనవి చేస్తుంటా. ఇవన్నీ ఓర్చుకోలేక జరిగే ఈరోజు 175 నియోజకవర్గాల్లో జరుగుతుందని చెప్పి గౌన్పోయే ఇంటికి, మనకి సంబంధం లేని ఇంటికి, పాడు కట్టే ఇంటికి అటాచ్మెంట్ అని చెప్పి బాబు గారిని, ఆయన ఏమని కాబట్టి బాబు గారిని దేశంలో ఏమని చెయ్యాలని చెప్పి ప్రయత్నం కాకపోతే మరొకటి ఉందని చెప్పేసి మనం చేస్తున్నా. అయిపోయింది 4 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారి వెంట్రుక పెరగలేక. శ్రీకాకుళం జిల్లా ఆమతలవలస నియోజకవర్గం బూర్చి మండలం జంగాలపాడు గిరిజన గ్రామంలో గ్రామ సేవయే రామసేవ అని, పల్లె సేవయే పరమాత్మ సేవ అని సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షులు ఎన్ని లింగరాజు మాస్టర్ అన్నారు. స్వామివారు గ్రామ సేవలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు అని, అందుకే గ్రామ గ్రామాన సాయి సంస్థలు విస్తృతం అయ్యాయని అన్నారు. ఈ రోజు ఉదయం బూర్జ మండలంలో జంగలపాడు గిరిజన ప్రాంతాల్లో ఆమదల వలస జోన్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామ సేవా కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా యూత్ కోఆర్డినేటర్ ఏ శివకుమార్ మాట్లాడుతూ, ఇంత చిన్న కుగ్రామంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో యువత ఎక్కువ సంఖ్యలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని, ఇలాగే మరిన్ని సేవలతో మున్ముందు పాల్గొనాలని అన్నారు. పార్వతీపురం అన్ని జిల్లా పాలకొండ నియోజకవర్గం పాలకొండ మండలం పాలకొండ పట్టణంలో అరకు పార్లమెంటరీ పార్టీ యువజన విభాగ అధ్యక్షులు పారడు సుమంత నాయుడు, తెలుగుదేశం పార్టీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కండాపు వెంకటరమణ ఆధ్వర్యంలో నారా లోకేష్ 100 రోజుల పాదయాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా పాలకొండ శ్రీ కోట దుర్గమ్మ తల్లి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పడాల భూదేవి, డాక్టర్ సిఎల్ నాయుడు, లంక మహేంద్ర నాయుడు, గుమ్మడి సింహాద్రి, పైల సత్యబాబు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పార్వతీపురం అన్ని జిల్లా పాలకొండ నియోజకవర్గం హంపిల్లి గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాలలో 10వ తరగతి ఇంటర్మీడియట్లలో ప్రతిభ సాధించిన విద్యార్థులకు సన్మానం చేసిన ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు. తదనంతరం హెచ్ఎంఎం సోమేశ్వరరావు ఆధ్వర్యంలో ఎన్రోల్మెంట్ పెంచే ఉద్దేశంతో గ్రామ పెద్దలు లోలుగు విశ్వేశ్వరరావు,
వాకుమూడి అనిల్ కుమార్, చింత సంఘం నాయుడు బూరేడ తేజేశ్వరరావు సహకారంతో అంపిల్లి గ్రామంలో ఎస్ఎంసి చైర్మన్ ఎం శ్రీనివాసరావు, ఉపాధ్యాయ సిబ్బంది జనార్దన్ రావు, శశిరేఖ, ప్రభాకర్ రావు, రామాబు నాయుడు, కాంతారావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. కడప జిల్లా మైదకూరు నియోజకవర్గం దుబ్బూరు మండల కేంద్రంలో నిరుపయోగంగా ఉన్న పోలీస్ క్వార్టర్ స్థానాల్లో బస్టాండ్ ఏర్పాటు చేయాలని అశోక్ నగర్ స్ట్రీట్ ప్రజలు సోమవారం స్పందన కార్యక్రమంలో దుబ్బూరు డిప్యూటీ తహసీల్దార్ మాషాఫీకి వినతి పత్రం ఇచ్చారు. బస్సుల కోసం రోడ్డు ఇరువైపులా గంటల కొద్దీ ఎండకు వానకు దుమ్ము దొలిగే పరిస్థితి ఉందని, మహిళలు, విద్యార్థులకు, వయోవృద్ధులకు కనీస అవసరాల నిమిత్తం మరుగుదొడ్డి, మూత్ర విసర్జన కూడా అవకాశం లేదని, మండల ప్రజల అవసరం కోసం, ప్రజా ప్రయోజనాల కోసం ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం చేయటకు ఏపీఎస్ ఆర్టీసీ వారికి ఆ స్థలం అప్పగించి వెంటనే బస్టాండ్ ఏర్పాటు నిర్మాణం చేపట్టాలని కోరారు. ఊరిలో 50 సంవత్సరాల నుండి బస్టాండ్ లేదు, పోలీసు వారి క్వార్టర్స్ అది వాళ్ళు కట్టుకోలేదు, అది ఖాళీగా ఉంది, అది కట్టుకోవాలని మేము బస్టాండ్ కోసము పోరాడుతున్నాము. దానికి అడ్డం వచ్చినారు, మాకు బస్టాండ్ కావాలా, మండల తహసీల్దారికి విన్నవించుకుంటున్నాము. ఊరు మండల కేంద్రంలో బస్టాండ్ కావాలని తహసీల్దార్ మేడం వారికి స్పందన కార్యక్రమంలో విన్నవించుకోవడం అనగా, చాలామంది విద్యార్థులు, ప్రజలు, ఆడవాళ్ళు, పిల్లలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి గాలికి వానకు ఇబ్బందులు పడకుండా ఒక చిన్న బస్టాండ్ ఏర్పాటు చేసి అందరికీ సహకరించగలరని కోరుకుంటున్నాం. కడప జిల్లా మైదకూరు నియోజకవర్గం నారా లోకేష్ యువకలం 100వ రోజున మైదకూరు పట్టణంలో పుట్ట సుధాకర్ యాదవ్ పాదయాత్ర మద్దతు తెలిపిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు మల్లెల లింగారెడ్డి, రాకెట్ రఫీ ఆధ్వర్యంలో మైదకూరు పట్టణంలోని బద్వెల్ రోడ్డులో ఉన్న దర్గా వద్ద టెంకాయ కొట్టి గజమాల వేసి సుధాకర్ యాదవ్ కి ఘనంగా సత్కరించారు. మైదకూరు నుండి అల్లాడుపల్లి వీరభద్రస్వామి దేవస్థానం వరకు సాగిన పాదయాత్రలో వీరభద్రస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన సుధాకర్ యాదవ్ ఉత్సాహంగా పాల్గొన్న కార్యకర్తలు, నాయకులు, అభిమానులు. నియోజకవర్గాలు ఈరోజు కదిలిన ఈ లోకేష్ బాబుకి మద్దతుగా అని చెప్పేసి మనవి చేస్తుంటా, ఇవన్నీ ఓర్చుకోలేక జరిగే ఈ రోజు 175 నియోజకవర్గాల్లో జరుగుతుందని చెప్పి రానుపోయే ఇంటికి, మనకి సంబంధం లేని ఇంటికి, పాడు కట్టే ఇంటికి అటాచ్మెంట్ అని చెప్పి బాబు గారిని, ఆయన ఏమని కాబట్టి బాబు గారిని దేశంలో ఏమని చెయ్యాలని చెప్పి ప్రయత్నం కాకపోతే మరొకటి ఉండాలని చెప్పేసి మనం చేస్తున్నా. అయిపోయింది 4 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారి వెంట్రుక పెరగలేకపోయినారు, లక్షల కోట్లని చెప్పేసి అబద్ధాలు చెప్పి అవినీతి మరి అధికారంలోకి వచ్చారు, పోలీసు ఏం చేయలేకపోయినారు. ఇప్పుడు జరిగే ప్రభంజనం బాబు గారి పైన, లోకేష్ బాబు పాదయాత్ర చేసిన ఒక ప్రభంజనం. మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో 3 ఎలక్షన్స్ పశ్చిమ రాయలసీమతో పాటు గెలిచిన తర్వాత ఈరోజు కుట్ర చేసే పరిస్థితి వచ్చింది. ప్రజలు జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని చెప్పేసి మనం చేస్తుందా. రేపు జరిగే ఎన్నికల మీద విషయం ఏదైనా ఒక ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తే ఇక దేవుడు కూడా కాపాడలేడని చెప్పి నిన్న జరిగిన ఎలక్షన్ చూసాం. అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి వస్తుంది. జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పేదానికి సిద్ధంగా ఉన్నారు. పార్వతీపురం అన్యం జిల్లాలో జంజావతి నదిలో మన బాట అయిన 4 టీఎంసీ నీటిని ఆయకట్టుకు మళ్లించడానికి 1976లో సుమారు 13.5 కోట్ల రూపాయల అంచనాలతో శంకుస్థాపన చేయగా అది నీటికి సుమారు 120 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీ సమస్య ఎక్కడ వేసిన కొంగలి అక్కడే అని చందంగా తయారైందని, పాలకుల నిర్లక్ష్యం వల్ల పార్వతీపురం గరుగుబిల్లి సీతానగరం మక్కువ 4 మండలాలకు చెందిన సుమారు 40,000 ఎకరాలకు సాగునీరు ఇచ్చి వేలాది మంది రైతుల ప్రయోజనాలు గంగలో పోసిన పన్నీరు అవుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం 9,000 ఎకరాలు సాగునీరు ఇస్తున్న కాలువలలో ఉన్న కూడికలు
జంగిల్ క్లియరెన్స్ చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పెలగడ శ్రావణ్ కుమార్, బుడితి అప్పలనాయుడు, పెలమల సత్యనారాయణ మరియు రైతులతో జిల్లా జాయింట్ కలెక్టర్ కి విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది. ఏవైతే ప్రస్తుతం 9000 ఎకరాల సాగు నిర్వహిస్తుందో ఆ 9000 ఎకరాలు కూడా చివరి భూములకి సాగు రానవ్వలేదు. కాలువలు, తొప్పలు, డాంకాలు, సేకు, కరువాయి నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటున్నాయి. ఆ విధంగా చివరి భూములకు నీరు అందట్లేదు. కనుక తక్షణమే ప్రభుత్వం మెయింటెనెన్స్ వర్క్ చేయించి సాగునీరు ఇవ్వాలని, రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్నట్టు వివాదాన్ని పరిష్కరించడానికి ప్రభుత్వం చొరవ తీసుకోవాలని, ఆయకట్ల త్రేవత్ ప్రధానికని కూడా సపోర్ట్ చేయాలని చెప్పేసి వారికి ఆదుకోవాలని చెప్పేసి రైతు సంఘం తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదే సందర్భంలో ఇదే అంశం మీద ఈ నెల 29వ తేదీన పార్వతీపురంలో సదస్సు అనేది ఆయకట్ రైతుతో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాలు జరగబోతుంది. ఆ విధంగా కలెక్టర్ గారికి ముందస్తుగా మేము ఈ విషయాన్ని తెలియజేయడానికి వచ్చాం. నా పేరు గురుదా. విజయనగరం జిల్లా రాజవ నియోజకవర్గం తెలుగుదేశం జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగల పాదయాత్రకు సంఘీభావంగా మాజీ మంత్రి వర్యులు మరియు రాజు నియోజకవర్గ ఇన్ఛార్జి కొండ్రు మురళీమోహన్ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్రకు 6000 మందికి పైగా ప్రజలు భారీగా తరలివచ్చారు. జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర చేపట్టి 100వ రోజుకు పూర్తయిన సందర్భంగా ఈ రోజు రాజం, సంతకవిటి, వంగర, రేగిడి మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల నుండి ప్రజలు భారీగా తరలివచ్చి పాదయాత్ర నిర్వహించారు. రేగిడి మండలం బోర్రాడ నుండి బొబ్బిలి రోడ్డులో గల పోలిపల్లి అమ్మవారి దేవాలయం వరకు భారీగా పాదయాత్ర నిర్వహించి లోకేష్ పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. ఉత్సాహంగా కోంట్రు స్టెప్పలేస్తూ పాదయాత్ర చేపడుతూ కార్యకర్తలకు, అభిమానులకు ఉత్సాహాన్ని నింపారు. వైసీపీ ప్రభుత్వం దుర్మార్గ పాలనకు చెక్ పెట్టేందుకు తెలుగుదేశం పార్టీ అలుపెరగని పోరాటం చేస్తుందన్నారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు. కార్పొరేషన్లను ముక్కలు చేసి 1 రూపాయి కూడా కేటాయించకుండా నిర్వీర్యం చేయడంతో పాటు సెప్లాన్ నిధులను సైతం దుర్వినియోగం చేస్తున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం 196వ రోజు యలకోట మండలం తామరపల్లి గ్రామ సచివాలయం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, ప్రతి కుటుంబం సంతోషంగా ఉండటమే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం లక్ష్యమని, గడప గడపకు మన ప్రభుత్వం ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం ద్వారా వర్తించిన పథకాల ప్రయోజనాలు, ప్రభుత్వ విధానాలు, ప్రస్తుత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పాలన వ్యత్యాసాలు వివరించారు. ఈ రోజు ఎస్కోట నియోజకవర్గ పరిధిలో 50,000 పైచీలకు కుటుంబాలన్నీ సందర్శించడం పూర్తయిన సందర్భంగా కేక్ కట్ చేసి గ్రామస్తులు ఆనందం తెలిపారు. ప్రతి గడపలోకి వెళ్లి రాష్ట ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించడం, ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తెలుసుకుని అక్కడికక్కడే సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటూ నేరుగా ప్రజలతో కలిసి వారి కష్ట సుఖాలను తెలుసుకుంటూ ఇంకా మెరుగైన పరిపాలన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో సాధ్యమవుతుందని, ప్రతి ఇంటికి వెళ్లి వారికి ముఖ్యమంత్రి పంపిన లేఖను అందజేస్తూ 3 ఏళ్లలో దేవుడి దయతో మీ అందరి చల్లని చూపులతో మంచి చేశామని, ఇక ముందు కూడా మంచి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. సమస్యను వెంటనే పరిష్కారం చేయడం కోసం ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ రాష్ట్రంలో చేపట్టడం అనేది ఇది చరిత్రలో నిలిచిపోయే అంశం. ఇది అయితే ఈరోజు మా ఎస్కోట నియోజకవర్గంలో సుమారుగా 86,000 కుటుంబాలు ఉంటే ఈరోజు
సుమారుగా 550,000 కుటుంబాలను కలవటం జరిగింది. మా ఎస్కార్ట్ నియోజకవర్గంలో 94 సచివాలయాలు ఉంటాయి. 60 సచివాలయాల్లో ఈ గడప గడపకి మన ప్రభుత్వమైన కార్యక్రమం పూర్తి చేయగలిగాం. అయితే ఈ 50,000 కుటుంబాలని కలవగలిగే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి జీవితాంతం రుణపడి ఉంటాను. ఎందుకంటే ఇందులో నాకు ఎన్నో ఎన్నో అనుభూతులు వచ్చాయి. సమాజం అంటే ఎలా ఉంటుంది, వెనకబడిన వాళ్ళు, పేదరికంలో ఉండేవాళ్ళు, వాళ్ళు పడే కష్టాలు ఏంటి, అలాంటి కుటుంబాలకి ఒక ప్రభుత్వం ఈరోజు పెద్దదిగ్గా నించుని వాళ్ళ జీవన ప్రమాణాలను మార్చడం, ఇంగ్లీషులో చెప్పుకోవాలంటే దిస్ ఈజ్ ద హైట్ ఆఫ్ సోషల్ ఇంజనీరింగ్ ఈరోజు శృంగవరపుకోటలో జరుగుతూ ఉంది. సామాన్య విషయం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి చరిత్రలో